కొంచెం మొబైల్ ఆర్టీవీ ఏ కరెంట్ ఉన్నది అన్న కెమెరా ఓకే పడతావు జాగ్రత్త కెమెరా పోతుంది సార్ సీతమ్మ కనిపించేటట్టు తప్పకుండా ఈ ప్రభుత్వం నోటీస్ లో ఉంది, దాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇక ఏదైతే ఈ సమ్మక్క బ్యారేజీని ఏర్పాటు చేసిన తర్వాత ఏర్పాటు చేయక ముందు సుమారు 38 టిఎంసీ అంటే 38 టిఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు అన్నది ఒరిజినల్ లో 1, 2, 3 ఫేసెస్ ద్వారా 2600 క్యూసెక్కుల్ని లిఫ్ట్ చేసే వ్యవస్థ అంటే మోటార్లు ఉన్నాయి.
ఆనాడు ఆ బ్యారేజీ ఏర్పాటు చేయక ముందు 170 రోజుల్లో 38 TMC లు లిఫ్ట్ చేయొచ్చు అన్నది క్యాలిక్యులేట్ చేశారు. గౌరవ అనుభవ వ్యక్తులు కడియం శ్రీహరి గారు గాని, డిప్యూటీ వైస్ చైర్మన్ గారు, గాని మిగతా వారు చెప్పినట్టు ఈ బెడ్ లో నాకు తెలిసి 5 నుంచి 6 TMC లే స్టోర్ చేయగలిగి ఉంది ఇప్పటి వరకు. దానికి కారణం అటు సతీష్ గారి ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం గురించి గౌరవ మంత్రి వర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు ఆదేశానుసారం స్పెషల్ సెక్రటరీ ఇరిగేషన్ గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదంటే సతీష్ గారికి వెళ్లారు. ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నైబర్ స్టేట్లతో మైత్రి బంధంతో ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా సతీష్ గారు పంపించడం జరిగింది. ఏదైతే ఈ బెడ్ లో ఈ సమ్మక్క సారలమ్మ బ్యారేజీ కట్టడం వల్ల 5 నుంచి 6 TMC లు బెడ్ లో ఏదైతే స్టోరేజ్ అవుతుందో, అంటే గోదావరి ఫ్లడ్ ఫ్లో అయిన తర్వాత స్టోరేజ్ కెపాసిటీ ఇంకా దీనికి 5 నుంచి 6 TMC లు ఉంది. ఈ 5-6 TMC లు కూడా అడిషనల్ గా లిఫ్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానిని కూడా లిఫ్ట్ చేయడానికి తప్పకుండా శ్రీహరి గారు, అదే రకంగా మిత్రులు అడిగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా దాన్ని నోట్ చేసుకున్నారు. దానికి కూడా తప్పకుండా ఆదేశాలు ఇవ్వటం జరుగుద్ది. ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన గతంలో వారు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులు గాని, అంతకుముందు ఇందిరమ్మ రాజ్యంలో కట్టిన ప్రాజెక్టులు గాని, ఈ ప్రాజెక్టుల ద్వారా ఏవైతే గోదావరి నీటిని ఈ ఉమ్మడి వరంగల్తో పాటు కొత్త ప్రాంతం ఆనాటి పాత నల్గొండ, ఆనాటి పాత ఖమ్మం జిల్లాలో కొంత ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలన్నింటినీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడానికి చిత్తశుద్ధితో ఉన్నది అనటానికి నిదర్శనమే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేవాదుల ప్రాజెక్టు మెయిన్ పాయింట్ లో అంటే ఎడ్రిచ్ లో ఇప్పుడు మనం సమావేశాన్ని విశ్లేషించుకుండా దానికి కార్యాచరణ కూడా చేపడుతున్నాం. గౌరవ మంత్రి వర్యులు ఇక్కడ చాలా హామీలు మేము ఇవ్వటం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాత బిల్లులు చాలా పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులు లేని కారణంగా ఇంకా చాలా మంది బిల్స్ వస్తాయో లేవో, చేసిన వర్కులకే మాకు డబ్బు లేదు, వాటిని ఎలా కంప్లీట్ చేయాలనే ఆలోచన ఉంది.